ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీ కోసం. డోల్ అభివృద్ధి పల్లె పల్లెకు చాటేలా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చేశామన్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామన్న నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి. నంద్యాల హౌసింగ్ బోర్డు కాలనీలో చోరీ, 4 లక్షల రూపాయల నగదు, 8 తులాల బంగారు అపహరణ. శాశ్వత అభివృద్ధికి చిరునామాగా డోల్ నియోజకవర్గం మారుతుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ప్రజలకు తాము గెలిపించుకున్న ప్రభుత్వం ప్రజాప్రతినిధుల మీద ఉన్న నమ్మకం వల్లే ఈ అభివృద్ధి సాధ్యమైందని మంత్రి స్పష్టం చేశారు. ఆదివారం డోన్లోని చిరమల్కాపురం మేజర్ పంచాయతీలో 2 సచివాలయాలు, 2 రైతు భరోసా కేంద్రాలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ప్రారంభించారు. 1 కోటి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రభుత్వ భవనాలను నిర్మించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిరమల్కాపురం గ్రామం దాన ధర్మాలుగా ఊరికి ప్రత్యేకతను కొనసాగిస్తుందని మంత్రి బుగ్గన తెలిపారు. ఈ ఒక్క పంచాయతీ పరిధిలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల రూపాయల విలువైన శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. సచివాలయ భవనానికి స్థలాన్ని దానమిచ్చిన కీర్తి శేషులు బుగ్గన సునీల్ కుమార్ రెడ్డిని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి స్థలాన్ని విరాళంగా ఇచ్చిన దాతల గుర్తుగా తీర్చిదిద్దిన దొంతిరెడ్డి చిన్నసుబ్బారెడ్డి విగ్రహాలను మంత్రి బుగ్గన ఆవిష్కరించారు. స్వర్గీయ చిన్నసుబ్బారెడ్డి సేవలను మంత్రి కొనియాడారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దళితులపై దాడులను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యంలో బొమ్మల సత్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలియజేయడం జరిగింది. అనంతరం భూమా బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలకు చోటు లేకుండా పోయిందని విమర్శించారు. అలాగే బొమ్మల సత్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని నంద్యాలలోని ప్రధాన కూడలిలో పెట్టాలని దళిత నాయకులు, దళిత ప్రజా సంఘాలు నంద్యాల ఎమ్మెల్యే రవిని ఎన్నిసార్లు అడిగినా వినతి పత్రాలు ఇచ్చినా కూడా పట్టించుకోకుండా ఉన్నారని, 2024లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నంద్యాల ప్రధాన కూడలిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని భూమా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నంద్యాల నియోజకవర్గ ఎస్సీ సామాజిక వర్గం నాయకులు, కార్యకర్తలు మరియు కౌన్సిలర్స్, వార్డు ఇన్ఛార్జీలు, గ్రామ నాయకులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వచ్చినప్పటి నుంచి ఈ రోజు దళితుల మీద దాడి అనేది అమానుషంగా చేస్తున్నారు. కంచకల్లులో జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయము. ఒక దళిత యువకుడిని కూతురు పోసి తాగమని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పడం అనేది చాలా హేయమైన చర్య. గతంలో కూడా ఒంగోలులో కూడా అలాగే జరిగింది. అలాగే శ్రీనివాసరెడ్డి అనే యువకుడిని కూడా ఇబ్బంది పెడుతూ ఒక ట్రాక్టర్తో ఒక మహిళని చంపిన సంఘటన కూడా ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతుందంటే ఈరోజు సిగ్గుతో అందరూ కూడా తలదించుకునే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు దళితులకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అందరికీ కూడా తెలిసిందే. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులకి నేను అండగా ఉంటానని చెప్పి ఈరోజు దళితుల మీద కావాలని వాళ్ళ నాయకులతో దాడులు చేపించుకున్నారు. అలాంటిది వాళ్ళ మీద కేసులు కూడా లేకుండా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నారు. దీన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ కూడా న్యాయం చేస్తారని తెలియజేస్తుంది. నంద్యాల హౌసింగ్ బోర్డు కాలనీలో పట్టపగలు దొంగలు రెచ్చిపోయారు. ఇంటి యజమాని శనివారం ఇంటికి తాళం వేసి కడపకు వెళ్లాడు. గమనించిన దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోని 4 లక్షల రూపాయల నగదు, 8 తులాల బంగారు ఆహ్వానించారు. పట్టణంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బాధితుడు కిషోర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ చోరీ సిఐ పక్కింట్లోనే జరగడం గమనార్హం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డోల్ అభివృద్ధి పల్లె పల్లెకు చాటేలా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చేశామన్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామన్న నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి.
నందన హౌసింగ్ బోర్డు కాలనీలో చోరీ 4 లక్షల రూపాయల నగదు 8 తులాల బంగారు అపహరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విజయ టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీ జ్యూస్.